हेलो फ्रेंड्स, वेलकम टू अर्नास क्लासिक्स। मनम मन चैनल तोटकूर मामिडिकाय पप्पु एला चेयालो चूद्दाम। मामिडिकायलु दोरके सीजन लो आकुकूरलतो पाटु चिंतपंडुकु बदुलुगा मामिडिकाय कनुक वेसुकोनि चेसुकुन्नट्लयिते चाला टेस्ट गा उंटुंदी। अट् द सेम टाइम इदि चाला हेल्ती कूडा। सो बिफोर गोइंग इन टू द रेसीपी डोंट फर्गेट टू लाइक शेर अंड सब्सक्राइब टू मई चैनल। इक्कड ఒక మీడియం సైజ్ తోటకూర కట్టను నేను తీసుకొని శుభ్రంగా కడిగి వలిచిపెట్టుంచుకున్నాను। అలాగే ఒక పుల్లటి మామిడికాయను కూడా తీసుకున్నాను। అర కప్పు కందిపప్పుని శుభ్రంగా కడిగి 20 నిమిషాల పాటు నానబెట్టుకొని ఉంచుకోవాలి। ఆకుకూరను ఇలా సన్నగా తరిగి ఉంచుకోవాలి। మామిడికాయను కూడా ఇలా పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేసుకొని ఉంచుకోవాలి। ఇప్పుడు ప్రెషర్ కుక్కర్ లో ఒక గిన్నెను ఉంచుకొని అందులో ముందుగా నానబెట్టి ఉంచుకున్న కందిపప్పును వేసుకోవాలి। అలాగే తరిగి ఉంచుకున్న ఆకుకూరను కూడా అందులో వేసుకోవాలి। రెండు పచ్చిమిర్చి వేసి తోటకూర పచ్చిమిర్చిని మాత్రం మనం కందిపప్పుతో కలిపి ఉడికించుకోవాలి। ఒక మూత పెట్టి ఆ మూత మీద మనం తరిగి ఉంచుకున్న మామిడికాయ ముక్కల్ని వేసి ఉడికించుకోవాలి। మామిడికాయ ముక్కలు పప్పుతో కలిపి ఉడికిస్తే పప్పు ఉడకదు కాబట్టి మనము విడిగానే ఉడికించుకోవాలి। ప్రెషర్ కుక్కర్ లో 3 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి। ఇప్పుడు పప్పుకు పోపు సిద్ధం చేసుకుందాం। స్టవ్ మీద ఒక బాణల్లో 1 స్పూన్ ఆయిల్ వేసుకోవాలి। ఎండుమిర్చి 1 స్పూన్, మినపప్పు 1 స్పూన్, మెంతులు, ఆవాలు, జీలకర్ర ఇవన్నీ వేసి మనం వేయించుకోవాలి। అర స్పూన్ ఇంగువను కూడా ఇక్కడ మనం వేసుకోవాలి। పోపు బాగా వేగిన తర్వాత మనం ముందుగా కుక్కర్ లో ఉడికించి ఉంచుకున్న ఆకుకూర పప్పును ఇక్కడ వేసుకోవాలి। అలాగే ఉడికిన మామిడికాయ ముక్కల్ని కూడా మనం ఇక్కడే యాడ్ చేసుకోవాలి। ఇప్పుడు పప్పు కన్సిస్టెన్సీకి సరిపడా వాటర్ ని యాడ్ చేసుకోవాలి। ఒకసారి బాగా కలుపుకోవాలి। రుచికి సరిపడా ఉప్పు, పసుపు, 1/4 స్పూన్ కారం ఇవన్నీ వేసాక బాగా కలిపి ఒక 2 నిమిషాల పాటు బాగా ఉడికించుకోవాలి। పప్పు కొంచెం బాయిల్ అవుతుండగా మనం స్టవ్ ఆఫ్ చేసుకుంటే తోటకూర మామిడికాయ పప్పు రెడీ అయిపోతుంది। వేడివేడి అన్నంలో గాని చపాతీల్లో గాని తోటకూర పప్పును సర్వ్ చేయొచ్చు। ఈ తోటకూర మామిడికాయ పప్పును నేనైతే మల్టీ విటమిన్ దాల్ అంటాను। ఎందుకంటే ఇందులో మనకు ఒక రోజుకు అవసరమైనటువంటి అన్ని పోషకాలు దొరుకుతాయి। విటమిన్ ఏ, సి, బి12, మినరల్స్, ఎవ్రీథింగ్ ఈజ్ అవైలబుల్। సో ఫ్రెండ్స్, మీరు కూడా ఈ తోటకూర మామిడికాయ పప్పును తయారు చేయండి। ఎలా వచ్చిందో కామెంట్స్లో నాకు షేర్ చేయండి। డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్। మరో మంచి రెసిపీతో త్వరలో కలుద్దాం। థ్యాంక్స్ ఫర్ వాచింగ్।